నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామికి పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కృష్ణపట్నం గ్రామంలోని శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ సిద్ధేశ్వర స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. కాటేపల్లి, కృష్ణపట్నం, కాకుటూరు శివాలయాల్లో ప్రత్యేక శోభ సంతరించుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో కృష్ణపట్నం గ్రామంలో కొలువై ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు జరిగించడం జరిగింది. జిల్లాలోనే ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రంగా, ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజలందరూ కూడా నిత్యం ఇక్కడ పూజలు నిర్వహించడం, ఆయనకి పూజలు చేస్తే కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయనేటువంటి నమ్మకం విశ్వాసంతో ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన భక్తులు విపరీతమైనటువంటి రద్దీ ఉన్న ఈవో గారు, ప్రధాన అర్చకులు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా సాఫీగా సజావుగా దర్శనం కలిగించేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళికను ప్రభుత్వానికి పంపించి అవన్నీ కూడా ఈరోజు మంజూరు చేయించినటువంటి వెంటనే దేవస్థానానికి సంబంధించి ఇంకా ఈవో గారితో కూడా మాట్లాడడం జరిగింది. అమ్మవారికి సంబంధించి బంగారు చీర ఒకటి తయారు చేయించాలని అనుకున్నాం. కాబట్టి దేవస్థానం పునర్నిర్మాణం, అమ్మవారికి సంబంధించినటువంటి బంగారు చీర ఇవన్నీ కూడా ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన లేకపోవడం అనేటువంటిది శోచనీయమైనటువంటి పరిస్థితి. స్పీడ్ యుగం కాబట్టి మన సంస్కృతి, సాంప్రదాయాలు తరతరాలుగా మనకు అందిస్తున్నటువంటి, పెద్దలు అందించినటువంటి ఈ దేవాలయాలు మన సంపద, చారిత్రాత్మకమైనటువంటి సంపద. వీటన్నిటిని కూడా రక్షించుకుని, కాపాడుకుని, అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. తప్పనిసరిగా ఈరోజు శివుని ఆశీస్సులతో ఈరోజు నేను మరలా శాసనసభ్యుడిగా ఈ దేవస్థానానికి వచ్చేటువంటి భాగ్యం అవకాశం కల్పించారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు స్థానికుల మనోభావాలకు సంబంధించి వాటిని గౌరవిస్తూ ఏ విధంగా దీన్ని అభివృద్ధిని కోరుకుంటారో వాటికి ప్రణాళికలు తయారు చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయంగా, ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లేటువంటి విధంగా మంచి ఆహ్లాదకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి వాతావరణంలో దీన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా వదిలాలని, ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మహాశివుడు ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని.